ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో జాతీయ ఉపాధ్యాయ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. బోధనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశవ్యాప్తంగా 46 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ కు చెందిన ప్రదీప్ నెగి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో అవార్డు స్వీకరించేందుకు ఆయన పేరును పిలిచారు. అయితే దివ్యాంగుడైన ప్రదీప్ నెగిని చూడగానే రాష్ట్రపతి ముర్ము స్టేజీపై నుంచి కిందికి దిగి వచ్చారు. ఆయనను అభినందించి అవార్డును అందజేశారు. రాష్ట్రపతి గొప్ప మనసును అక్కడ ఉన్న వారంతా చెప్పడంతో అభినందించారు. ప్రదీప్ నెగి, ఉత్తరాఖండ్.